నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ కల్వ శ్వేత ఉన్నారు మేడం సీఎం రేవంత్ రెడ్డి దావాస్ పర్యటనలో బిజీ బిజీగా ఉంటే ఆయనకు ఇంగ్లీష్లో వీక్ అయినా అందుకే పెట్టుబడులు సరిగ్గా రావట్లేదని చెప్పేసి అటు బిఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారండి ఇంగ్లీష్లో అనర్గంగా మాట్లాడితేనే ట్రో పెట్టుబడులు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికి ఇంగ్లీష్లో వీక్ ఉండి పరిపాలనలో టాప్ ఉన్నాడు కావాలా ఇంగ్లీష్లో సూప్ డూపర్గా ఉన్నాడు కావాలన్నా పరిపాలన నాశనం చేసేటోడు కావాలనో ఒక్కసారి వాళ్ళకే అడగాలనుకుంటున్నా కథల్లో సూటు బూటు వేసుకొని రోడ్ల మీద ఫోటోలు దిగి పెట్టినటువంటి దాఖలాలు చూసినాం ఇదే కేటీ రామారావుకి ఐటీ శాఖ మాచులకి మరి ఎన్నడన్నా ఇంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చినా అనేది ఎన్నడన్నా చూపించిండ మనకు కళ్ళకి కనిపించినాయా ఏ కంపెనీ ఇన్వెస్టర్లతోనన్నా మీటింగ్లో పోయినది ఓకే పోయినామని చెప్తాం కానీ ఆ మీటింగ్లో జరిగినటువంటి వివిధ రకాల చర్చల గురించి ఎన్నడన్నా మాట్లాడినామా ఇగ ఇంత ఫలానా నేను తెచ్చిన రాష్ట్రానికి అని ఆ పదేళ్లు పరిపాలించిన తెచ్చిన మా నలభై రోజులలోనే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు తెలంగాణకి ఈరోజు ఎందుకంటే తెలంగాణలో మేము మాటిచ్చినాం నిరుద్యోగ యువతకి మాటిచ్చినాం మేము కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాలి అంటే డెఫినెట్గా వివిధ సంస్థలు అయితే ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో ఎవరెవరైతే రిటైర్డ్ అయినారో ఇంకా రిక్వైర్మెంట్ అవసరం ఉన్నదో అవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి కాబట్టి మాకున్నది చిత్తశుద్ధి ప్రజల మీద నేను ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగులో మాట్లాడినా హిందీలో మాట్లాడినా సరిగ్గా మాట్లాడలేదు సరిగ్గా మాట్లాడకపోతేనే సరే ట్రోల్ చేస్తున్నారు మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది రేపు ఇంకా ముందు ముందు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మా పర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కానీ భాష చూసి కాదు కదా భాష నీకే భాష వచ్చి ఏం చేసినావు తెలంగాణకి భాష వచ్చి తీసుకొని పోయి తెలంగాణ సొమ్మును తీసుకొనిపోయి విదేశాలలో ఇన్వెస్ట్ చేసినావు మేమేమో విదేశాలతో మాట్లాడి మేము తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాం నీకు మాకున్న తేడా నువ్వు మార్దోచుకొని పోయినావు మేము విదేశాల పెట్టుబడి వ్యాపారస్తులతో పెద్ద పెద్ద సంస్థలతో మేము ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిస్తున్నాం నీకు మాకు తేడా ఎంత ఉందో చూసుకో భూమికి ఆకాశానికి ఉన్నంత నువ్వు భూమి పాతాళం లోపల లక్ష ఫీట్ల లోపలికి పోయినా నువ్వు పనికిరాను మేము ఆకాశం అంతా ఎదిగిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీ మా నాయకులు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అదాని ప్రధానితో పోల్చిన పరిస్థితి అదే విధంగా ఇప్పుడేమో అదానితో అలై బలై అంటే ఆ గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తి అన్న అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు అసలు వాళ్ళకి సిగ్గు శరం ఉంటే ఈ మాటలు అడిగేటప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఆ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారంలో చేస్తున్నారు దోచుకోవట్లే దోచుకునేదానికి మేము ఎంకరేజ్ చెయ్యము ఏదైతే తప్పుడు బిడ్డింగ్లలో తప్పుడు వ్యవస్థ ఉంటుందో తప్పుడు వ్యతిరేకత విధానాలు ఉంటాయో ప్రజల సొమ్ము దాచిపెట్టుకుంటారో ఏ బొగ్గు బొగ్గులో లేకపోతే స్టీల్ ప్లాంట్లో అవన్నీ గుంజేసుకునే ప్రయత్నము తక్కువ రేట్లకి వాళ్ళు కొనుక్కునే ప్రయత్నం చేస్తే దాని మీద మేము కొట్లాడుతాం వ్యాపారం వ్యాపారమే వ్యవస్థ వ్యవస్థనే అధికారం అధికారమే పరిపాలన పరిపాలనే రాజ్యాంగం రాజ్యాంగమే రా పార్టీలు కా రాజకీయ పార్టీలు రాజకీయమే దేని దానికి సపరేట్గా చూ చూడాలి ఆయన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అనేది అది వాస్తవం ఆ పెట్టుబడికి మేమెందుకు వెనక్కివ్వాలి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కడుపు కొట్టాలని చూస్తున్నారా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళ డబ్బు తీసుకొని వచ్చి కానీ మేము ఈడ తెలంగాణలో ఉన్న సంస్థలని వాళ్ళకి అమ్ముతలేం కదా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని వాళ్ళకి ఇస్తలేం కదా వాళ్ళ చేతిలో పెడతలేం కదా వాళ్ళు తెచ్చి పెట్టేది ప్రైవేట్ సంస్థల్ని ఆ ప్రైవేట్ సంస్థలలో మన తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని మేము చూస్తున్నాం మేము ప్రభుత్వ రంగ సంస్థలని వాళ్ళకి అమ్ముతలేం కదా గతంలో కేసీఆర్ తెలంగాణని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని చెప్పేసి మీరే చెప్పారు ఇప్పుడేమో తెలంగాణకు బీర్ల పరిశ్రమ వస్తుంది మరి కాంగ్రెస్ కూడా తాగుబోతు రాష్ట్రంగా మారే ప్రయత్నం చేస్తుందా బ్రాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంతేగాని వాళ్ళు వచ్చి తాగ వాళ్ళు వచ్చి కంపెనీ పెడితే తాగు కూడా అలవాటు అయిపోతుందా ఇప్పుడు నాలుగు రకాలు ఉన్నాయి అనుకో నలభై రకాలు వస్తాయేమో బ్రాండ్లు అంతే చేంజ్ అదే కదా ఒక బాటిల్ తాగినోడు ఒకటే తాగుతాడు యాభై తాగాలి అలవాటు ఉన్నాడు యాభై తాగుతాడు కానీ యాభై తాగటాడు వంద తాగాడు ఒకటి తాగటాడు యాభై తాగాడు బ్రాండ్లు డిఫరెంట్ డిఫరెంట్ ఎవరు కంపెనీలు వాళ్ళు పెట్టుకుంటారు మేము ఈరోజు బెల్టర్ షాప్లకు వ్యతిరేకంగా ఇలీగల్ పర్మిషన్ లేనటువంటి వైన్ షాప్లకు వ్యతిరేకము డ్రగ్స్కి వ్యతిరేకము ఈరోజు పిల్ల యువతను పాడు చేసే దాని మీద వ్యతిరేకము బీరికి లిక్కర్కి చాలా తేడా ఉంది అంతేకాకుండా మత్తు పదార్థాలకు చాలా తేడా ఉంది తెలుసుకున్న ముర్ఖులు మాట్లాడే మాటలు కావు తెలియని మూర్ఖులు మాట్లాడే మాటలకి మేము దీన్ని ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి దాని వెనకాల బీరు ఒకటే చూస్తున్నారు దాని వెనకాల ఉద్యోగాలు వస్తాయి దాని వెనకాల తెలంగాణకి డబ్బు అంటే వాళ్ళ సంస్థలు ఏర్పడతాయి ఇంకా వివిధ సంస్థలు మన తెలంగాణ వైపు చూస్తాయి అది మేము చూస్తున్నాం మీలాగా తాగుడు ఒక్కటే పట్టుకొని తాగుడు మీదనే తెలంగాణ రాష్ట్రాన్ని కల్పిద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిద్దాం అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలంగాణకు అనుకునేది మా పద్ధతి కాదు మా వ్యవహారం కూడా కాదు అంటే బీర్ల ఉద్యోగాలు ఇస్తారా దాంట్లో ఎవరైనా చేయాల్సిందే కదా ఎవరైనా ఉద్యోగం అర్హులు ఉన్నవాళ్ళు చేయాల్సిందే మేమిచ్చేదే ఉంటుంది ఆల్రెడీ అది ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాల మేము ఇవ్వడానికి అందులో రిక్రూట్మెంట్ చేయడానికి ఒకటి చెప్తున్నా బీర్ల పరిశ్రమలో ఉద్యోగాలు చేసేవాడు బీర్ తాగుతాడా అంతే దానికోసం ఉద్యోగం చేస్తాడా కుటుంబం కోసం ఉద్యోగం చేస్తాడు తన తన ఉనికిని చాటుకోవడం కోసం ఉద్యోగం చేస్తాడు తనకున్నటువంటి తన తనకున్నటువంటి వ్యవ ఏమంటారు అది వయస్సుని శ్రమ రూపంలో చూపించి సంపాదించాలని చూసుకుంటాడు అది చూస్తావా ఆ కోణంలో చూస్తావా లేకపోతే బీర్ కంపెనీలో పనిచేసేటోడు బీర్ తాగుతాడని అంటామా మనము ఇప్పుడు హరీష్ రావు మీకు హండ్రెడ్ డేస్ డెడ్ లైన్ విధించినారు ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా మాకు పోలీస్ స్టేషన్ లెక్క కాదు కేసులు లెక్క కావు అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు విశ్వరూపం చూడమను ఇంకా లేకపోతే ముల్లోకాలు గర్జించేటట్లు అరవమను ఇడ ఎవరికి ఫరగపడుతుంది మేము ఇచ్చిన హామీలు మేము నిర్ నిర్వర్తించకపోతే కదా భయపడేది మేము మేము అడుగుతున్నాము ఈరోజు హరీష్ రావుకి ఇరవై ఏడవ తారీఖు పడే పైసలు ఇంతవరకు ఆ అకౌంట్లలో ఎన్ని పైసలు ఉన్నాయో కూడా చెప్పకపోతాయి నేను అడుగుతున్న హరీష్ రావుకి మీ బావని అడుగు నిన్న సర్పంచులతోని మీటింగ్లు పెట్టిండు మేమంట సర్పంచ్ల బిల్లుల కోసం కొట్లాడుతామంట ఆ బిల్లులు పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ మూర్ఖలకు మర్చిపోతున్నట్టు గత ప్రభుత్వంలో మీరే ఒంటిరు మీరు పెట్టిన పెండింగ్ బిల్లు లేవి మళ్ళీ మీరే కొట్లాడుతున్నారంట ఆ బిల్లుల కోసం కొట్లాడుతారంట గత ప్రభుత్వంలో బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఈరోజు సర్పంచ్లకు నామినేషన్ వేయమంటే కూడా వద్దురా బాబు ఈ ఉద్యోగము ఈ పోస్ట్ వద్దే వద్దు మేము అరే ఉన్న వాళ్ళము ఉంటే అరే ఎకరం అమ్ముకున్నాం మేము అప్పులతో బిల్లులు రాక అనే పరిస్థితికి ఈరోజు సర్పంచులు పారిపోతున్నారు బీఆర్ఎస్లో పనిచేసినటువంటి సర్పంచులు వివిధ ఎవరైనా సరే ఆ వ్యవస్థలో సర్పంచులకి వాళ్ళకు రావాల్సినటువంటి బిల్లులు రాక అష్ట కష్టాలు పడి చనిపోయినటువంటి లేఖలు రాసి ముఖ్యమంత్రి లేఖలు రాసి చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మీరు వచ్చి పిల్లి వచ్చి పులిని గాండ్రించి మాట్లాడుతా అంటే ఏమో ఏమర్థం ఉందో నాకు తెలియదు మేకవన్నే పులిక పులితోలు కప్పుకున్న మేక మేకలాగా మీరు ప్రవర్తించకండి ఏం చేసినా కూడా తెలంగాణ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ కాంగ్రెస్ కుటుంబం బాగుపడాలని కాదు మాకు ఇందులో ప్రభుత్వంలో మేము పనిచేసిన వాళ్ళ వరకు ఉద్యోగాలు వస్తే చాలు ప్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం ఆ ఉద్యోగాలు వస్తే చాలు అనుకునేటోళ్ళం కానీ మీలాగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ధనాన్ని దోచుకునే ఉద్యోగాలు మాకొద్దు